నేరడి బ్యారేజ్ నిర్మాణం జరిగితే పైనుంచి వచ్చిన నీటిని నిల్వ చేసి కెనాల్కు మళ్లించి అవసరమైనప్పుడు సింగిడి పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటిని వదిలే అవకాశం ఉంటుందని వంశాధార ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ డోలా తిరుమల వదారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ వర్షాలు పడకపోయినా నేరడి బ్యారేజ్ నుండి హీరా మండలం రిజర్వాయర్లోనికి నీటిని విడిచిపెట్టవచ్చు అని దీనివలన ప్రతి సెంటు భూమి సాగులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. నీరు కాకపోవడం వల్ల నేరడి బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేయలేకపోయాం. అప్పటి నుంచి గొట్ట బ్యారేజు సైడ్ వీరు మొదలగు వేరే ఉపశమనాలతో మనం ఆయకట్టుని పోషించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ప్రత్యక్షంగా వచ్చి సైట్లు కూడా చూసి ఇరు రాష్ట్రాల తాలూకు వాదనలు విన్న తర్వాత మనకి నిష్కారణంగా సముద్రంలో కలిసిపోతున్న 115 టీఎంసీలు 1962లోనే ఇరు రాష్ట్రాలు సరి సమానంగా పంచుకోమని ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. కాబట్టి మన వాట 57 టీఎంసీలు మనకు వాడుకోవడానికి పూర్తి స్థాయిలో నేరడి బ్యారేజ్ పట్టుకొని వాడుకున్నటకు వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఈ ఫేవరబుల్ ఆర్డర్స్లో వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్స్ అన్నిటిని కూడా ఈ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో, అంటే రేపు పొద్దున్న ఏదైనా వివాదాలు వస్తే ఒరిస్సా చీఫ్ ఇంజనీర్, ఆంధ్ర చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్ వీళ్ళు ముగ్గురు కలిపి కూర్చొని నీరు కానీ మనం ఎక్స్ట్రా వాడితే దానికి ఏం చేయాలి, నీరు తక్కువ వస్తే ఏం చేయాలి, ఏ నెల నుంచి ఏ నెల వరకు నీరు వాడుకోవాలి, ఈ గొట్ట బ్యారేజ్ దగ్గర ఎంత వాడుతున్నారు, హిర్మలం రిజర్వాయర్కి ఎంత నీరు వస్తుంది మొదలగు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి పూర్తి స్థాయిలో ఫైనల్ జడ్జిమెంటు వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఆంధ్రాకు ఫేవరబుల్గా ఇవ్వడం జరిగింది.